असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतम। మీకు ఈ వీడియో నచ్చిందంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందులో పిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది। గృహ వసతి ఆవశ్యకత 1 అనుకూల వాతావరణ పరిస్థితుల నుండి రక్షణ కల్పించుట, ఉదాహరణ వాన ఎండ చలి మొదలగునవి। 2 క్రూర మృగాల నుండి కాపాడుటకు। 3 శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించుటకు। 4 అధిక పాల దిగుబడి పొందడానికి। 5 శాస్త్రీయ పద్ధతుల్లో పోషక పదార్థాలను లేదా ఔషధములను పశువులకు ఇవ్వడానికి। 6 వ్యాధి నిర్ధారణ మరియు నివారణకు, పశువుల్లో మరణాల శాతాన్ని తగ్గించడానికి। 7 పేడ మూత్రం సేకరణ విలువ ఆధారిత వస్తు ఉత్పత్తికి। గమనించవలసిన అంశాలు, షెడ్ నిర్మాణాన్ని ఎత్తైన ప్రదేశంలో నిర్మించాలి, తద్వారా వర్షపు నీరు పాక లోపలికి రాదు, మురికి నీరు వంటివి పాక చుట్టుప్రక్కల చేరకుండా ఉంటుంది, గాలి మరియు వెలుతురు కావలసినంత పాకలోనికి వచ్చును, పాక చుట్టుప్రక్కల 18 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత, 70 నుంచి 75% తేమ శాతం, సూర్యరశ్మి మరియు గాలి పాక లోపల మరియు వెలుపలకు సమృద్ధిగా ఉండేటట్లు చూడవలెను। పాడి పశువుల స్థావరాలు ప్రధాన రహదారికి దగ్గరగా ఉండాలి, ఫలితంగా ఫారంకు సరుకులను కాని ఫారం నుండి ఏదైనా బయటకు రవాణా చేయుటకు గాని లేదా పనివారు ఫారంనకు చేరుకొనుటకు సులభం అవుతుంది। నీటి సౌకర్యం, డైరీ ఫారంలో నిరంతరం నీటి సౌకర్యం ఉండాలి, ఫలితంగా పశువులకు సమయానికి నీటిని ఇవ్వవచ్చును మరియు డైరీలోని పరికరాలను పాత్రలను శుభ్రపరచుకోవచ్చును మరియు పాకలు పశువులను ఎప్పటికప్పుడు కడగవచ్చును। విద్యుత్ శక్తి సౌకర్యం, విద్యుత్ శక్తి సరఫరా ఎల్లప్పుడూ ఉండునట్లు చూసుకోవాలి, విద్యుత్ ఉండుట వలన పశువులకు కావాల్సిన దాణాను తయారు చేసుకోవడం మరియు పాలు పితుకు యంత్రమును ఉపయోగించి పాలను తీయడం సులభం అవుతుంది। అన్ని వేళలా నీటి మోటార్లు పనిచేయగలిగి పశువులకు నీటి సరఫరా జరుగుతుంది, అందుకే రైతులు డైరీ ఫారంను మొదలుపెట్టే ముందు విద్యుత్ సరఫరా మరియు నీటి సౌకర్యం చూసుకోవాల్సి ఉంటుంది। మార్కెట్కి దగ్గరగా డైరీ ఫారం ఉండేలా చూసుకోవాలి, ఫలితంగా పశువుల పాల ఉత్పత్తిని మరియు ఇతర ఉత్పత్తులను సులభముగా రవాణా చేసుకొనవచ్చును। ఫారంలో పనిచేయు వారికి వారి పిల్లలకు ప్రథమ చికిత్స సౌలభ్యం చేయాలి, ఫారం చుట్టుప్రక్కల చక్కని నీడనిచ్చే చెట్లను పెంచి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి। షెడ్డును నిర్మించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
షెడ్డును నిర్మించడానికి ముందు షెడ్డుకు తగ్గ కొలతలతో ఒక నిపుణుని సహాయంతో నమూనా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫారం ఎక్కడైనా చెట్లు ఉండే ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించుకోవాలి. మంచి వాతావరణం ఉంటా పశువులకు ఏ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. షెడ్డు నిర్మాణం. షెడ్డు తూర్పు పడమరల దిశగా కట్టవలెను. పశువులు నిలబడే స్థలం పొడవు 3x2 చదరపు మీటర్లు ఉండాలి. పశువుల మేత తొట్టి 60 సెంటీమీటర్ల వెడల్పు ఉండాలి. మేత తొట్టి నేల నుండి 60 సెంటీమీటర్ల ఎత్తులో ఉండాలి. 20 నుంచి 30 సెంటీమీటర్ల వెడల్పుతో మూత్రం కాలువను 2 అంగుళాలు వాలుతో నిర్మించాలి. పాకలలో పాడి పశువులు ఒకదానిని మరొకటి చూసేలా తలా తలా విధానం. పాకలో కట్టినప్పుడు వరుసల మధ్య ఖాళీ 2 మీటర్లు ఉండాలి.